అందరూ చక్కగా నమస్కారం ముద్ర పెట్టండి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ గోవిందాయ రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. రైట్ అన్న, అంత దూరం ఉండద్దు అన్న, వినపడదు. మాట్లాడి మాట్లాడి గుంతు పోయి ఇంకా దగ్గర. ఒక 6 అక్షరాల పేరు నేను మర్చిపోయాను. చాలా ఆవిడ వికలాంగురాలు, పేరు ఎవరైనా గుర్తొస్తే చెప్పండి. ఆవిడకి చిన్నప్పుడు వాళ్ళ అమ్మ చచ్చిపోయింది, ఏదో దేశం నాకు తెలీదు. వాళ్ళ పిన్ని చాలా ఇబ్బంది పెట్టేది. 5-6 ఏళ్ళు వచ్చేదాకా ఇంట్లో ఉంచింది, తర్వాత హాస్టల్లో వేసేసింది. ఇంకో చెవులు వినపడదు, కన్ను ఒకటి కనపడదు, నోరు సరిగా పనిచేయదు, కాలు ఒకటి ప్రాబ్లం. గ్రేట్ లేడీ, అది దండం పెట్టాలి, పేరు గుర్తురావట్లే. ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఇన్ని సమస్యలుండి ఆవిడ అలా పోరాడి ప్రపంచం అంతా తిరిగింది. తనలాంటి వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉంటారు. మనకి ఏం మాయ రోగం నాన్న? చేతి ఎత్తండి, చేతి ఇచ్చాడా దేవుడు? గోవిందా గోవిందా గోరించాడా? ఇదే కలరు అది, కళ్ళు కూడా పనిచేస్తున్నాయిగా. యజ్ఞంలో వేడిగా ఉంది, కొంచెం నిప్పులు తీసేసావు అనుకో, కూర్చుంటారా అక్కడ? ఏం చేస్తారు? అంటే లేచి పరిగెట్టడానికి కాళ్ళు కూడా పనిచేస్తాయి. అంటే కళ్ళు ఇచ్చాడు దేవుడు, కాళ్ళు ఇచ్చాడు, నోరిచ్చాడు, చేతులు ఇచ్చాడు. అది చాలా మందికి అవి లేవు నాన్న, చాలా మందికి లేవు. అందుకని ఇచ్చిన చేతుల్ని కాళ్ళని నోరుని చక్కగా వినియోగించాలి. దీన్ని తిద్దానికి అది, దాన్ని తిద్దానికి ఇది, అది కాదు. మనుషులా పశువులా మీరు? ఎప్పుడైనా అది బూతులు మాట్లాడితే, అబద్ధాలు చెబితే అను అని పేరు పెట్టి పిలవద్దు, అడ్డగాడిద అని పిలవద్దు. ఓకేనా? నీకు చెప్పు, చెప్పు, తప్ప కదా? ఎవరైనా సరే ఓకేనా? ఇదిగో నిన్ను ఒక్కదాని కాదు, ఇది మాట్లాడితే ఇది నిలువుగాడిది, ఓకేనా? ఎవరైనా సరే సొంత అక్కని, సొంత చెల్లిని నోటికొచ్చి మాట్లాడు, ఎవరిని అనకూడదు, అవునా కదా నానా? అందుకని ఎంతో అదృష్టం నాన్న, తిరుపతిలో ఉన్నావా? అలా అలా చూస్తే కొండ, కొండకి వెళ్ళి తెచ్చుకుంటే ఉండ, పొద్దున్నే ఎండ, అయినా మారపోతే నీ మొహం అండ, పైన అందుకే పెట్టాను జెండ. మా ఇంట్లో ఉంది కొండ, అర్థమైందా? బంగారు కొండ. అందుకని చక్కగా రోజు లేవాలి, స్నానం చెయ్యాలి, చక్కగా మాల పట్టుకుని బోల చెయ్యాలి, కానీ మాల కూడా చెయ్యాలి. అప్పుడు బోల్డెన్ మంత్రాలు నేర్చుకున్నారా మీరు? జ్వాల నేను చెప్పను, 1-2-3 చెప్పండి. అణు గట్టిగా చదవటం. ఇప్పుడు అణు మంచి పిల్ల అనడానికి మన దగ్గర రుజువు ఉందిగా. అణు ఈజ్ నాట్ గాడ్ గుడ్, అణు ఈజ్ వెరీ గుడ్, కనబడుతుందిగా. కానీ ఈ వెరీ గుడ్ కాస్త అప్పుడప్పుడు గాడిద గుడ్ అయిపోతుంది. ఎందుకని? కాల్చి వాత పెట్టగా. తర్వాత ఇంకా వచ్చుగా, మీకు ఇంకా చాలా వచ్చుగా, చెప్పు. అచ్యుత, జై శ్రీకృష్ణ, వాంచ వాంచ కల్పతారు బేసు, 7 వచ్చి కదా మీకు, మంచిపోయారా? కరోనాలో ఈ బాక్సులు కట్టి అన్ని నేర్చుకున్నాను, అన్ని లక్ష్మీకి వస్తాయి. జ్వాల ఒకటే వచ్చిందా మీకు? కాదు, వచ్చు మర్చిపోయాయి, కాదు అన్ని వచ్చింది నా. అందుకని
అల్లో చేయాలి కానీ పద్ధతిగా ఉండాలి మంత్రం చేయాలి రోజు మాల తీసుకుని ఒక మాల చేయండి అమ్మ మాట వినండి నాన్న మాట వినండి పెద్దల మాట వినండి నేను పెద్దాను కదా నేను ఎంత బతిమాన కూర్చోడు కూర్చోడు మరి ఇది నాకు వచ్చి కూర్చోడు కూర్చోడు అలా చేయించా కట్టెత్తితే అప్పుడు లేచింది పద్ధతిగా ఉంటా ఎందుకంటే అమ్మ ఎన్ని రోజులు చెప్పుద్ది పెద్దలు ఎన్ని రోజులు చెప్తుంది మనం కదా మీరు దాన్ని బొట్టలేదు నేను మౌనంలో ఉన్నా బొట్టు పెట్టుకుందా జుట్టు వదిలేసి వచ్చింది నేను చెప్పనే లేదు పోయి జుట్టు పెట్టుకుని వచ్చిందా మనం ఈ ఈ శరీరానికి ఉన్న కళ చూడం గుణం చూస్తాం అర్థమైందా నేను ఇప్పుడు చెప్పాను ఆవిడ మన దేశం ఆవిడ కాదు ఆవిడ పేరు హెలెన్ కెల్లర్ ఏంటి హెలెన్ కెల్లర్ విన్నాను అందుకే ఆరు అక్షరాలని చెప్పింది ఇప్పుడు గుర్తొచ్చింది అసలు కళ్ళు పనిచేయవు హిల్లరీ క్లింటన్ హిల్లరీ క్లింటన్ హిల్లరీ క్లింటన్ నువ్వు మార్చు తెలియనప్పుడు గమని ఆవిడకి కళ్ళు పనిచేయదు ఇంట్లో సపోర్ట్ లేదు నాన్న తాగుబోతు అమ్మ లేదు కాలు ప్రాబ్లం ఇన్ని సమస్యల్లో ఆవిడ అలాగే కష్టపడి ఎందరికో స్ఫూర్తిదాయకమైంది మనకి ఏమైనా అందులో నోరిచ్చినందుకు నామం చూద్దాం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే జపం చేద్దాం మీకు కాశీ ప్రసాద్ ఇచ్చాను కదా అమ్మకి తాతకి ఇద్దామని మీరు మాత్రం జపం చేయాలి మర్చిపోవద్దు ఓకేనా నీ గౌజులు ఏమైనాయి వేసుకుంటాను పంగతులు హరే కృష్ణ ఓకేనా ప్రసాదం చేస్తాను థ్యాంక్ యూ రాబీ రా